వెల్కమ్ టు టీటూబి లైవ్. మా టీటూబి లైవ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం బెల్ ఐకాన్ ని ప్రెస్ చేయండి. ఏ చిన్న అప్డేట్స్ ని మిస్ కాకండి. టాలీవుడ్ ఇండస్ట్రీలో సింగిల్ టేక్ ఆర్టిస్ట్ గా పేరున్న అతి కొద్ది మంది హీరోలలో యంగ్ టైగర్ ఎన్టీఆర్ అందరికన్నా ముందు నిలుస్తాడు అని చెప్పొచ్చు. ఇప్పటి వరకు ఒక్క దర్శకుడు కూడా యంగ్ టైగర్ ఎన్టీఆర్ తనకు రెండో టేక్ ఛాన్స్ ఇచ్చాడు అని ఇంతవరకు చెప్పకపోవడం విశేషం. అలాంటి సమయంలో ఇప్పుడు క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ తనతో ఏకంగా 45 టేకులు తీసుకున్నాడు అంటూ ఎన్టీఆర్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారాయి. వివరాల్లోకి వెళ్తే నాన్నకు ప్రేమతో వచ్చిన ఇంటర్వెల్ సీన్ ని తాను సింగిల్ టేక్ లోనే కంప్లీట్ చేసి దర్శకుడు నిర్మాతలతో శభాష్ అనిపించుకుంటుంది. ఎందుకనో సుకుమార్ ఆ సీన్ ని పదే పదే తిరిగి చేయిస్తూ ఏకంగా 45 టేకులు చేయించాడని, ఇలా ఎందుకు చేస్తున్నావు సుక్కు అంటూ తను అడగగా మొదటి షాట్ అద్భుతంగా వచ్చింది, అంతకు మించిన షాట్ వస్తుందేమోనని పదే పదే ట్రై చేస్తున్నా మొదటి షాట్ వచ్చినంత పర్ఫెక్ట్ గా రాలేకపోతుంది అంటూ సుకుమార్ చిరునవ్వుతో చెప్పాడట. దాంతో ఎన్టీఆర్ సుకుమార్ ప్రయత్నానికి మెచ్చుకున్నా మొదటి షాటే పర్ఫెక్ట్ గా వచ్చింది కాబట్టి ఆ షాట్ నే ఫైనల్ చేయమని చెప్పాడట. సుకుమార్ కూడా అలాగే చేయడం, సినిమా ఇంటర్వెల్ సీన్ కి ఆ సీనే హైలైట్ అవ్వడం విశేషం. కాగా ప్రస్తుతం ఎన్టీఆర్ మరియు సుకుమార్ తమ తమ సినిమాలతో బిజీగా ఉండగా ఫ్యూచర్ లో ఖచ్చితంగా వీరి కాంబినేషన్ లో మరో సినిమా వచ్చే అవకాశం ఉందని విశ్లేషకులు చెబుతున్నారు. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం టీటూబీ లైవ్ ని సబ్స్క్రైబ్ చేయండి. వీలైతే లైక్ చేయండి, కుదిరితే షేర్ చేయండి.